ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం నందుర్గాయ నమః ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం ద్వాదశ రాశుల వారికి మే నెల 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఈ క్రమంలో తులారాశికి చెందిన జాతకులకి మే నెల 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా గ్రహాల యొక్క సంచారాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ తులారాశి జాతకులకి జన్మంలో కేతువు పంచమంలో గుజుడు శని అలాగే షష్టమంలో గురు శుక్రులు సప్తమంలో రవిరాహువులు అష్టమంలో బుధులు సంచారం చేస్తున్నారు అలాగే చంద్రుడు కర్కాటక రాశి నుంచి ఆయన తులారాశి వరకు సంచారం చేస్తాడు అలాగే మే నెల 10వ తేదీన బుధుడు వక్రారంభాన్ని చేస్తాడు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి ఈ తులారాశికి చెందిన జాతకులకి మే నెల 8వ తేదీ నుంచి 15వ తేదీ లోపు గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఖచ్చితంగా ఈ రాశి జాతకులకు ఈ వారంలో ఒక్క బుధుడు ఒక్కడే వీళ్ళకి యోగకారకంగా ఉన్నాడు మిగతా గ్రహాలన్నీ కూడా అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వటం లేదు అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ తులారాశి జాతకులు ఈ వారం కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సజ్జనంత వరకు ప్రతి క్షణం కూడా మీరు దైవనామ స్మరణతో గడపడం కానీ అయితే ఆధ్యాత్మిక వైపు ఆసక్తి మీరు పెంచుకోవడం కానీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి అయితే ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా కనుక ముందుకు వెళ్తే కనుక మీకు ఎలాంటి సమస్యలు ఉండవు ఇబ్బందులు చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా చాలా సజీవనంత వరకు ఆయా రంగాల్లో మీరు విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ ఉద్యోగస్తులు మీ తోటి ఉద్యోగులతో కానీ మీ పై అధికారితో కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ మాటని మీ టంగ్ని లూజ్ కావద్దు దానివల్ల కొత్త రకమైన సమస్యలు ఏర్పడడానికి కొత్త సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఉద్యోగస్తులు ఎవరైనా సరే తాము చేయని తప్పికి మీరు మాటలు పట్టడం కానీ అవమానం పట్టడం కానీ నిందన పడడం కానీ జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీ స్పెక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్పెక్యులేషన్స్ అన్నింటిలో కూడా ఏదో ఒక రకమైన ఇబ్బంది కానీ ఆటంకాలు కానీ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన వాళ్ళే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ కొడుకుల వల్ల పుత్రుల వల్ల సమస్యలు రావడానికి కానీ వాళ్ళ వల్ల ఖచ్చితంగా మానసికంగా వాళ్ళు మీరు కృంగిపోవడం కానీ జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీ శత్రు శేషం కూడా మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఉన్నత విద్యలు అభ్యసించే వాళ్ళు ఎవరైనా సరే ఆ ఉన్నత విద్యాభ్యాసం చేసేవాళ్ళు ఖచ్చితంగా మరింత ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టి మీరు చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశి జాతకులు ఖచ్చితంగా ఈ వారంలో సజీవనంత వరకు కోర్టు గొడవలకి కోర్టు కేసులకి మీరు దూరంగా ఉండటం చాలా వరకు మేలు చేస్తుంది గొడవలు అయినప్పటికీ కూడా మీరు వెంటనే ఓవర్ కాన్ఫిడెన్స్తో మీరు కోర్టు గొడవలో కోర్టుకి దాకా మీరు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయొద్దు అలాగే సజ్జనంత వరకు మీ పిల్లలకి ఉద్యోగరీత్యా కానీ వ్యాపారరీత్యా కానీ ఈ వారంలో మీరు కొంచెం మీ పిల్లలకి మీకు దూరంగా ఉండడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే సజ్జనంత వరకు కూడా మీ కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ గొడవలు రాకుండా చూసుకునే ప్రయత్నం చేయాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఏం మాట అన్నా కూడా అది మనకు నెగిటివ్గా అనిపిస్తుంది దానివల్ల వెంటనే కోపం వచ్చేస్తుంది ఈ కోపం రావడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా కూడా మీరు ఎక్కువగా మనస్తాపానికి గురై వాళ్ళ మీద ఘర్షణకు దిగడం కానీ లేకపోతే వాగ్వివాదాలకు దిగడం కానీ చేస్తారు అలాంటి పనులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేయొద్దన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశి జాతకులకు కొంచెం అంతంత మాత్రంగానే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ ఆరోగ్యాన్ని కూడా మీరు కాపాడుకునే దిశలో మీరు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా ఈ కడుపుకు సంబంధించి ఈ రాశి జాతకులకి కడుపులో ఏదో ఒక రకమైన ఇబ్బందులు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ వారంలో అలాగే ఖచ్చితంగా కూడా మరి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వ్యసనాల జోలిన ముఖ్యంగా స్త్రీ వ్యసనాల జోలికి వెళ్ళొద్దు చెడు తిరుగుళ్ళు తిరిగే ప్రయత్నం చేయొద్దు దానివల్ల లేనిపోని ఇబ్బందులు లేనిపోని చర్మ వ్యాధులు రావడానికి ఎక్కువగా అవకాశాలు జననేంద్రియ వ్యాధులు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాటికి దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే భార్యాభర్తలు ఎవరైనా సరే భార్యాభర్తలు కూడా ఖచ్చితంగా కూడా ఎవరికి కూడా మరి వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఘర్షణ వాతావరణం రావడానికి అవకాశం ఉంది కాబట్టి సజ్జనంత వరకు ప్రతీదీ కూడా
మీరు ఓర్పుతో సహనంతో మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఒకవేళ మీ భర్త ఒక మాట అన్నా దాన్ని ఈజీగా తీసుకోవటం, టేక్ ఇట్ ఈజీగా తీసుకోవడం బెటర్. అలాగే మీ భార్య ఒక మాట అన్నా మీరు దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటే కనుక సమస్యలు రావన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశి జాతకులకి మరి చాలా వరకు అంటే కంప్యూటర్ రంగంలో కానీ లేకపోతే అకౌంటెన్సీ కానీ ఇతరత్ర లెక్కలు కానీ ఇలాంటి రంగాల్లో పనిచేసే వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే రీసెర్చ్ రంగంలో పనిచేసేవాళ్ళు, మేధో సంబంధమైన వృత్తుల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వ్యవసాయం కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ లేకపోతే స్టీలు, ఇనుము, స్టీలు ఇటువంటి రంగాలు కానీ ఈ రంగాల్లో పనిచేసే వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వస్త్రాలు కానీ లేకపోతే సుగంధ ద్రవ్యాలు కానీ లేకపోతే ఆభరణాలు కానీ ఆయా రంగాల్లో పనిచేసే వాళ్ళు కానీ ఆయా రంగాల వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వ్యాపారస్తులు సాధ్యమైనంత వరకు ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేయకుండా మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరీ ఓవర్గా మీరు ఎక్కడ కూడా పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయొద్దు. సాధ్యమైనంత వరకు ఉన్నంతలోనే మీరు వ్యాపారాన్ని కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల 8-9 తేదీల్లో మాత్రం ఉద్యోగాల కోసం ప రయత్నం చేసే యువకులకు ఎవరికైనా సరే, లేకపోతే ఆల్రెడీ ఉద్యోగం చేసి మానేసి మళ్ళీ కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఆ తేదీల్లో మీరు ప్రయత్నాలు చేయొచ్చు. అలాగే 10-11 తేదీల్లో మాత్రం మీకు కొత్త కొత్త స్నేహితులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు స్నేహంగా మారి మీకు వాళ్ళ వల్ల లాభం కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. 12-13 తేదీల్లో మాత్రం ఈ రాశి జాతకులకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా కొన్ని ఇబ్బందులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడగేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే 14-15 తేదీల్లో మాత్రం వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మొత్తం మీద చూస్తే ఈ రాశి జాతకులకి ఈ వారంలో ఒక్క బుధగ్రహం ఒకటే అనుకూలిస్తుంది, మిగతా గ్రహాలన్నీ అనుకూలం చెప్పుకోవటం వల్ల ఖచ్చితంగా ఈ రాశి జాతకులు నవగ్రహ హోమాన్ని అలాగే నవగ్రహ జపాన్ని మీరు రెగ్యులర్గా చేయటం మంచిది. నవగ్రహ హోమం చేయించలేని వాళ్ళు రోజు ఇంట్లోనే కూర్చొని మీరు నవగ్రహ జపాన్ని ఎన్నిసార్లు చేసుకుంటే అంత మంచిది. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం కూడా రెగ్యులర్గా చేయటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు దూరం అవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.